మా అభ్యర్థనను మన్నించి ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మా రాయలసీమ సంఘాల తరపున ఉద్యమాభివందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రాయలసీమ అంటేనే ఒక ఫ్యాక్షన్ గడ్డగా ముద్ర వేసి మిగతా ప్రాంతాల ప్రజలకు రాయలసీమ ప్రజలంటే ఇలాగే ఉంటారు, వాళ్ళు రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తారు, మనుషుల్ని చంపడానికి వెనకాడరు, రక్తాన్నైనా తాగేటువంటి రాక్షసులు అనే ఒక ముద్రను వేసే ప్రయత్నం ఈ సినీ పరిశ్రమ తరతరాలుగా చేస్తూ ఉంది. మరి రాయలసీమ నేడు తీవ్ర కరువుతో, వలసలు, రైతన్నల ఆత్మహత్యలతో మరి అల్లాడుతూ ఉంటే, తిత్లీ తుఫాన్ వస్తే ప్రతి హీరో స్పందించి సహాయం చేస్తూ ఉన్నారు, హుద్హుద్ తుఫాన్ వస్తే మరి సినీ పరిశ్రమ అంతా స్పందించి సహాయం చేస్తూ ఉంది. అలాంటిది రాయలసీమకు మాత్రం తరతరాలుగా కరువు వేధిస్తూ ఉన్నా అది మనం చెప్తున్న మాట కాదు. కమిటీలే స్వయాన శ్రీకృష్ణ శివరామకృష్ణ లాంటి కమిటీలే తేల్చెప్పినటువంటి వాస్తవం రాయలసీమ వెనుకబాటుకు గురైందని. అట్లాంటి కమిటీలు తేల్చి చెప్పినా కూడా మరి నేడు ఆ ప్రాంతం మీద వివక్ష చూపిస్తూ, మొన్నటికి మొన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో మరి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరి ఏం ఆశించి రాయలసీమ మీద బురద చల్లుతున్నారో మాకైతే తెలియదు, కానీ రాయలసీమ ప్రాంతం అంటే ఇంకా నేటికి నరుక్కుంటూనే ఉంటున్నారు అని మరి బయట సమాజానికి మరోసారి రాయలసీమ ప్రజల్ని ఒక రాక్షసులుగా చూపించడానికి కంకణం కట్టుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఆ చిత్రంలో చూస్తే ఈ ప్రాంత ప్రజలు రాక్షసులు అనే విధంగా, మరి ఈ ప్రాంతం డిఎన్ఏలోనే రక్తపాతం ఉంది అనే రకంగా డైలాగులు రాయడం, ఈ నేల కత్తిపట్టమంటా ఉంది, అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఏ భూభాగంలో అయినా తిరుగుదాం నేల కత్తిపట్టమని చెప్తుందా? కానీ రాయలసీమ మీద జరుగుతున్నటువంటి వివక్ష ఇది. అంతకుముందు వచ్చినటువంటి సినిమా ఆదికేశ్వరరెడ్డి అనే చిత్రంలో చూస్తే రాయలసీమలో మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలోనే నీళ్ళు తాగుతూ ఉన్నాం, మాకు ఏ రోజు పునకాలు రాలే, రాయలసీమ నీళ్ళు తాగి పూనకాలు వచ్చినట్టు ఊగిపోయి నరికేస్తాం చంపేస్తాం, ఈ నీళ్ళల్లోనే ఉంది అది అని మరి బయట ప్రపంచానికి రాయలసీమ అంటే ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ, అక్కడ ఏదైనా అభివృద్ధి జరగాలంటే కూడా ఆ ప్రాంతానికి పోవాలంటేనే ప్రజలు భయపడే రకంగా మరి ఆ ప్రాంత సంస్కృతి మీద సాంప్రదాయాల మీద మరి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది. నేటికి నిరుద్యోగం ఇప్పటికీ కూడా 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమ రాయలసీమ 4 జిల్లాల్లో ఒకటి లేదు. వేరే ప్రాంతాలకు, హైదరాబాద్కు, చెన్నైకి, బెంగళూరు లాంటి ప్రాంతాలకు యువత వలసపోయి బతుకుతూ ఉంటే సినీ పరిశ్రమ మాత్రం దీన్ని పట్టించుకోకుండా మరి తరతరాలుగా కరువు వేధిస్తూ ఉంటే దీన్ని లెక్కలోకి తీసుకోకుండా కేవలం కాసుల కోసం కకృతి పడి, వాళ్ళకు రావాల్సిన కాసుల కోసం, హిట్ ఫార్ముల కోసం, ఎప్పుడైతే 2 ఫ్లాపులు వస్తాయో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే, వాళ్ళకి హిట్ ఫార్ములా రాయలసీమ ఫ్యాక్షనిజం గుర్తొస్తుంది. ఒక సినిమాలో డైలాగ్ కూడా వాడారు, కడప కింగ్ అని పెడితే 100 రోజులు 200 సెంటర్స్ అని. వేలకోలంగా ఉందా రాయలసీమ అంటే? రాయలసీమలో కరువు మీకు కనిపించదా? మహానుభావులు ఉప్పుకున్నటువంటి గడ్డది. మొదటి స్వాతంత్ర సమర యోధులు ముత్తుకూరు గౌడప్ప నుంచి మొదలు పెడితే మరి ఆ వీర పోరాటంలో రెడ్డక్కమ్మ అయితేనేమి, దానగుణంలో బుడ్డా వెంగళరెడ్డి అయితేనేమి, మరి వీరత్వంలో గుత్తి అంపన్న అయితేనేమి, మరి మనందరికీ తెలిసినటువంటి అన్నమయ్య అయితేనేమి, వేమన అయితేనేమి, కవయిత్రి మొల్ల అయితేనేమి, ఆ ప్రాంతంలో పుట్టిన మహానుభావులు.
మరి దేశం కోసం ప్రాణం అర్పించినటువంటి వీర సైనికులు కట్టిన పుట్టిన గడ్డ రాయలసీమ. ఉయ్యలవాడ నరసింహారెడ్డి వీర చరిత్ర ఆయనది. గులాం రసూల్ ఖాన్ ఇట్లాంటి మహనీయులు పుట్టినటువంటి గడ్డ. దాన్ని ఈరోజు మరి ఈ సినీ పరిశ్రమ ఒకనొక నాడు ఏ రాయలసీమ వాసులతో మరి అత్యంత విజయాలతో విరాజిల్లిందో ఈ సినీ పరిశ్రమ నేడు ఆ రాయలసీమ ప్రజల్నే తొక్కివేస్తూ రాయలసీమ ప్రజలంటే రాక్షసులుగా ముద్రీకరిస్తూ మరి ఈ ప్రాంత ప్రజల మీద బురజల్లేటువంటి పనికి పూనుకున్నారు. దీన్ని మేము రాయలసీమ ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి అరవింద సమేత చిత్రంలో ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో ఈ నేల కత్తిపట్టమంటుందని, మరి ఈ డిఎన్ఏలోనే రక్తపాతం ఉందని, మరి ఈ ప్రాంత ప్రజలు మారనివరు అనే అర్థం వచ్చేటట్టుగా హీరో చేత డైలాగులు చెప్పించడం, మరి కొడుకుని చంపేటువంటి ఎక్కడ రాయలసీమలో, మరి ఏదో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఫ్యాక్షన్ని ఈరోజు రాయలసీమ ప్రజలందరికీ ఉన్నట్టు, రాయలసీమ ప్రజలంటేనే ఫ్యాక్షన్తో కొట్టుకు చచ్చేవాళ్ళు అన్నట్టు మరి చూపించడం. కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మొహానికి ఘాట్లు పెట్టుకొని మరి ఫ్యాక్షనిస్టులు అంటే ఈ రకంగా ఉంటారు అని చెప్పేసి సమాజానికి ఒక మంచి చిత్రాలను అందించి సమాజం మేలు కోసం పనిచేయాల్సినటువంటి ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఇలాంటి డైరెక్టర్లు కూడా నేడు దిగజారి మరి ఒక ప్రాంతం మీద బురజల్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీన్ని మేము రాయలసీమ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు, సంభాషణలు వెంటనే తొలగించాలా? అదే రకంగా కొండారెడ్డి బురుజు నుంచి, కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి, మరి అనంతపురం ఫ్లవర్ ట్యాక్ దగ్గర నుంచి, బెలుంగోల దగ్గర నుంచి తరిమి తరిమి నరుకుతానని చెప్పేసి డైలాగులు పెట్టడం, ఆ ప్రాంతంలో మరి ఎక్కడో కొన్ని గొడవలు జరిగితే ఇప్పుడే ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో మళ్ళీ ఎక్కడో కొన్ని జరిగిన గొడవల్ని రెచ్చగొట్టి మరోసారి రాయలసీమ ప్రాంతాన్ని వంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సినీ పరిశ్రమ ఏదైతే ఉందో అది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మీరు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? అదే రకంగా ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సన్నివేశాలన్నింటినీ తొలగించాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా రాయలసీమ మీద విషం చిమ్మేటువంటి సినిమాలు నిర్మించవద్దు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నాం. మరి మా అసోసియేషన్ని కూడా కలవాలనుకుంటున్నాం. మీరు రాయలసీమ మీద ఇదే రకంగా బురదల్లేటువంటి ప్రయత్నాలు కనుక మానుకోకపోతే భవిష్యత్తులో మీ చిత్రాల్లో ఏదైనా రాయలసీమను కానీ మిగతా ప్రాంతాలను కానీ అవమానించే రకంగా సన్నివేశాలు ఉంటే ఆ చిత్రాన్ని బహిష్కరిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా మీ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు తొలగించాలా? ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పిలుపునందుకొని వచ్చినటువంటి పత్రికేయ మిత్రులు, విజువల్స్, ప్రింట్ మీడియా అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా రాయలసీమను కించపరచడం అనేది కాసుల వేట కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది కేవలం సెన్సేషనల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని, మా సంస్కృతిని, మా బ్రతుకుని, మా బ్రతుకు మీద దాడి. ఇది చరిత్ర పుటలకెక్కనటువంటి ప్రథమ స్వతంత్ర సమరయోధులు, ప్రప్రథమ స్వతంత్ర సమరయోధులు రాయలసీమలో పుట్టినారనేటువంటి ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారండి. వాళ్ళు కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, సొంత ఆయుధాలు లేకుండా, చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతోటే బ్రిటిష్ సైనికులతో పోరాడి స్వతంత్ర సంగ్రామం స్థాపించినటువంటి గడ్డ, కర్నూలు గడ్డ, అనంతపురం జిల్లాలోన, కడప జిల్లాలోన కూడా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు చరిత్రకెక్కకుండానే చనిపోయినారు. మా గులాం రసూల్ ఖాన్, మా ముత్తుకూరు గౌడప్ప, మా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రెడ్డెక్కమ్మవ, ఇంతమంది ఉన్నటువంటి గడ్డని మర్చిపోయి మమ్మల్ని చాలా రక్త పిపాసులుగా చూపిస్తున్నారు. చాలా దారుణం ఇది. మా ప్రజానీకం మీద, మా ప్రజా జీవితం మీద దాడిది. మా కరువులు ఒక విషయానికి వస్తే మాకు
తుంగభద్ర నది పారుతుంది, కృష్ణానది పారుతుంది, కానీ మాకు నీళ్లు లేవు. తాగే నీళ్లు లేవు, సాగే నీళ్లు లేవు, స్నానానికి నీళ్లు లేవు, దేనికి నీళ్లు లేవు. దీని మీద చిత్రించడానికి వాళ్ళ కథావస్తువు కాదా? మా కరువు కథావస్తువు కాదా? మా దుర్భిక్షం కథావస్తువు కాదా? రండి చూడండి, మీరు కూడా రండి రాయలసీమకు రండి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో, ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు నష్టపోయినారో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో రైతులు వచ్చి చూడండి. ఈ రైతులంతా ఫ్యాక్షనిస్ట్ల దేంట్లో తెలిపోతున్నారు? కనీసం గుర్తించదా? ఈ ఆత్మహత్యలు చిత్రీకరించి ఒక సినిమా తీయలేరా? ఈ ఆత్మహత్యలు జరగకుండా ఆపాద ఆపేటువంటి కథావస్తువులు వీళ్ళకి దొరకవా? ఎంత దారుణం అండి ఇది. 140 టీఎంసీలు మాకు రావాల్సిందే, 70 టీఎంసీలు కూడా రావు నీళ్లు. మా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలాగా ఉంది, మాకు 841 కంటే కింది పోతే మాకు నీళ్లు రావు. మాకు నీళ్లు ఏంటి అంటే మా నీళ్ళు తీసుకుపోయి నెల్లూరుకి ఇస్తారు, మా నీళ్ళు తీసుకుపోయి గుంటూరుకి ఇస్తారు, మా నీళ్ళు తీసుకుపోయి నాగార్జునసాగర్కి పంపి నింపి తెలంగాణకి ఇస్తారు. ఓకే, వాళ్ళు కూడా అక్కడ కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సిందే. కానీ ఆ దానికంటే వెనుకబడినటువంటి ప్రాంతాలు మా ప్రాంతంలో ఉన్నాయి. ముందు మా దాహార్తిని, మా యొక్క సాగునీటి పరిస్థితులను చక్కదిద్దితే కానీ మాకు అన్నం దొరకదు. అన్నమే దొరకనటువంటి దుర్భిక్ష ప్రాంతంలో ఉన్నా కూడా మీరెవరైనా మా గ్రామాలను సందర్శించండి. మొదట మీకు ఇచ్చేటువంటి సంస్కారము, మా సంస్కృతి ఏమంటే అయ్యా మంచినీళ్ళు తాగుతావా, మజ్జిగ తాగుతావా, పాలు తాగుతావా, అన్నం తింటావా అనేటటువంటి సంస్కృతి మాది. అట్లాంటి సంస్కృతిని హీనపరిచి రక్త పిపాసులుగా చూపించి కత్తులు బట్టి కొడుకులను చంపేటువంటి సంస్కృతి ఎక్కడ లేదండి మా దగ్గర. ఎప్పుడు లేదు, ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు పాతకాలంలో ఫ్యాక్షన్ ఉంది అంటున్నారు, అప్పుడు కూడా లేదు. ఫ్యాక్షన్ అనేది కొన్ని గ్రామాలకే పరిమితం, వ్యక్తిగతమైనది అది. అది మా సంస్కారం కాదు, మా సంస్కృతి కాదు, రాయలసీమ గడ్డకు సంబంధించినటువంటి కాదు, ఆ మన్నులకు సంబంధించినటువంటిది కాదు. వ్యక్తిగత కక్షలతో కొట్టుకుని చంపేది ఎక్కడ ఎన్నో చోట్ల జరుగుతుంది. విజయవాడ జరగడం లేదా? హైదరాబాద్లో మొన్నటికి మొన్న జరగలేదా? గుంటూరులో జరగలేదా? ఎక్కడ జరగలేదండి. కథావస్తువుకు పెట్టి పేర్లు కూడా రాయలసీమ ఒక కులాన్ని కించపరుస్తూ ఉండేటువంటి పేర్లనే పెట్టి తీస్తున్నాం. నేను ఏ కులమైనా ఒకటే, ఏ మతము, ఇక్కడ రాయలసీమలో అటువంటిది ఏమి లేదు. ఇది గుర్తించి మీరైనా, మేము మొట్టమొదట ఏమంటే మీ ద్వారా మేము వాళ్ళకి విన్నవించేది ఏమంటే, మీరు కూడా మా పరిస్థితులను, స్థితిగతులను చూసేదానికి వచ్చి ఒకసారి రావాలని మరొకసారి మీకు విన్నవిస్తున్నాను. నేడు నిజమైనటువంటి దుర్భిక్షము, కరువు పరిస్థితి నేడు రాయలసీమకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మా ప్రజలు మీ విధంగా మిమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తారో అది చూసుకుంటే కానీ మీకు కూడా అర్థమవుతుంది. ఆ సినిమా వాళ్ళకంటే ముందు మీరు అర్థం చేసుకొని మా ఆవేదన వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. రెండవది, ప్రభుత్వం కూడా మా వైపు చిన్నచూపు చూస్తుంది. ప్రభుత్వం మా నీళ్ళు ఇవ్వమంటే పట్టించుకోదు, మాకు విద్యాలయాలు స్థాపించమంటే పట్టించుకోదు, వైద్యాలయాలు స్థాపించమంటే పట్టించుకోదు, తనే వృత్తికి సంబంధించినటువంటి పరిశ్రమలు స్థాపించమంటే పట్టించుకోదు. మీకు అయ్యా సోలార్ పరిశ్రమ ఇచ్చారన్నారు. సోలార్ పరిశ్రమ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఊరకల్లో విద్యుత్ ఎక్కడికో తీసుకుపోతున్నారు, మాకు పరిశ్రమలు లేవు. సోలార్ పరిశ్రమలో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఒక 500 మందికి కూడా ఉద్యోగాలు రావు. 1000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిశ్రమ ఒక్కటి లేదు. ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి విద్యాలయాలు, వైద్యాలయాలు కాకుండా ప్రైవేట్గా వచ్చేటువంటి విద్యా వైద్యాలయాలు కూడా తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారు, రాయలసీమలో పెట్టడం లేదు. రాయలసీమలో వెనుకబడతనం లేదా? రాయలసీమలో చావులు లేవా? రాయలసీమలో అనారోగ్య కారణంగా చావులు లేదా? మాకు క్యాన్సర్ వస్తే తీసుకుపోయినారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తే తీసుకుపోయినారు. సెంట్రల్ యూనివర్సిటీ ఇంతవరకు స్థాపించలే చెప్పినారు, పేపర్ల మీద ఉంది. మరి మాకు ఇవి చే ఇవి చూపించి అన్యాయం జరుగుతుందని చూపించేటువంటి కథావస్తువు కాదా వీళ్ళకి? కనుక మేము నిర్ద్వందంగా మా రాయలసీమ ప్రజలంతా మా వెంట ఉన్నారు. మేము రాయలసీమ ప్రజలకు ప్రధానితులం. మేము ఎమ్మెల్యేలు ఎంపీలు కాకపోవచ్చు, కానీ మేము ప్రజా కోర్టులో పోరాటం 5 సంవత్సరాల నుంచి నిరంతరంగా చేస్తూనే ఉన్నాం. మా పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించింది, కానీ దాని మీద యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకునేటట్లు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు విన్నవిస్తున్నాను నేను. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని మా ఆవేదన అటు ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమకు తెలియజేయాలని విన్నవిస్తూ, ఇటువంటి సన్నివేశాలు ముందు ముందు వస్తే మా సీమలోకి మీ సినిమాలను రానివ్వమని మరొక్కసారి మీకు హెచ్చరిక చేస్తున్నాం. అజ్ఞానం, ఆకలి, నిరుద్యోగం, జంతు బలులు, మూఢనమ్మకాలు ఎన్నెన్నో ఉన్న ప్రాంతము మా రాయలసీమ. ఎందుకంటే కరువు కాటకాలు విలయ తాండవమాడుతున్నాయి. ఏ రైల్వే స్టేషన్లో చూడు, నెత్తిన మూటలు పెట్టుకొని
బాలకార్మికులను చేతిలో పట్టుకొని మరి వలసలకు వెళుతున్న సీన్లు ప్రతి గ్రామంలో ప్రతి రైల్వే స్టేషన్లో కూడా కనిపిస్తాయి. అట్లాంటి ప్రాంతానికి ఈ ప్రభుత్వాలు నిధులు, నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయి. అట్లాంటి విషయాన్ని మరి మీడియా కానీ చలనచిత్ర రంగం కానీ మరి ఎక్స్పోజ్ చేయకుండా మరి కోస్తా ప్రాంతానికే ప్రిఫరెన్స్ ఇస్తూ మీరు జొన్నలు, సద్దలు, రాగులు వేసుకొని బతకండి, ఆముదాలు వేసుకొని బతకండి, మేము రొయ్యల చెరువులు, చేపల చెరువులు, మరి మూడు పంటలు పండించే వాణిజ్య పంటలు వేసుకుంటాము, మరి మీకు నీళ్లు ఇవ్వము, వచ్చిన నీళ్ళని మేమే వాడుకుంటాము, మీకు ఒక ప్రాజెక్టు కూడా కట్టాము అన్న విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దానికి వంతగా ఈ యొక్క దానికి వంతగా ఈ ప్రభుత్వాలకు ఒకవైపు సినీ పరిశ్రమ ఒకవైపు డిపార్ట్మెంట్లు ఒకవైపు రకరకాలుగా రాయలసీమను వేధిస్తున్నాయి. తిండి లేక మరి ఒక అమ్మాయి చదువుకు అవకాశం లేకుండా వారు మరి చంటి బిడ్డలు పట్టుకొని ఇంటి దగ్గర ఉంటే, ముసలమ్మలు చంటి బిడ్డలు ఇంటి దగ్గర ఉంటే, తల్లి తండ్రి మిగతా వాళ్ళంతా వలసలకు పోయేసి వారి జీవనాన్ని కొనసాగిస్తుంటే ఈ రోజు కూడా ఈ చిత్ర పరిశ్రమకు కంటికి అగుపించలేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాలను, సినీ పరిశ్రమను, మీడియాను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తించండి. ఇట్లాంటి హింసాత్మకమైన సినిమాలు చూపించేసి ఇక్కడ పరిశ్రమలు రాకుండా చేయొద్దని మేము మనవి చేస్తున్నాము. చేతులెత్తి నమస్కారం పెడుతున్నాము. దయచేసి ఇక్కడ బాంబుల సంస్కృతి, తుపాకుల సంస్కృతి, మరి కత్తుల సంస్కృతిని చూపించకుండా ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఈ మధ్యన ఎక్కడ కూడా ఫ్యాక్షన్ కనిపించడం లేదు. అయినా ఏ 40-50 ఏళ్ల కిందట ఫ్యాక్షన్ని తీసుకొని కథావస్తువుగా మార్చుకొని ఈరోజు చూపించేసి కొత్తగా పరిశ్రమలు రాకుండా, మరి అక్కడ ప్రాజెక్టులు కట్టనీయకుండా, కాంట్రాక్టర్లు రాకుండా, ఎన్నో కాంట్రాక్టర్లు కూడా మరి ఎంతోమంది కూడా కేవలం ఇట్లాంటి హింసాత్మకమైన సంఘటనలను చూసి వాళ్ళు టెండర్లు పాడడానికి కూడా మా ఏరియాకు రావడం లేదు. శాంక్షన్ అయితే కూడా ఏ సెంట్రల్ యూనివర్సిటీ చూడు, ఏ విద్యాలయము చూడు, ఏ ప్రాజెక్టు చూడు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు చూడు, అన్నీ కూడా మరి నీరున్న కోస్తా ప్రాంతానికే తరలిస్తున్నారు. రాయలసీమలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. మరి మేమైతే మరొక్కసారి విన్నవించుకునేది ఏంటంటే దయచేసి ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని మరొక్కసారి సినిమాల రూపంలో తీయొద్దండి. ఇప్పుడిప్పుడే ఎంతో కొంత కోలుకుంటుంది మా రాయలసీమ. ఇట్లాంటి కోలుకుంటున్న రాయలసీమను, కుల ఊపిరితో ఉన్న రాయలసీమను మరొక్కసారి చంపడానికి ప్రయత్నించొద్దని ఈ ప్రెస్, ప్రింట్ మీడియాను మేము మనవి చేస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మీరు మరి ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ దయచేసి ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వండి. కరువు కాటకాలు, పేదరికము, అజ్ఞానము, మూఢనమ్మకాలు, జంతు బలులు, బాల్య వివాహాలు, ఇట్లాంటి వాటి మీద మరి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలంటని మీ గళాన్ని విప్పి మీ కెమెరాలను చూపించేసి మరి ప్రభుత్వాన్ని మేల్కొల్పవలసిందిగా మనవి చేసి ఇట్లాంటి సంస్కృతి ఉండకూడదు అంటే అట్లాంటి వాళ్ళను మా డిఎన్ఏలోనే పుట్టిన బిడ్డ కూడా కత్తి పట్టమంటుంది అన్న డైలాగులు అవసరమా? కాబట్టి దయచేసి ఇట్లాంటివి చూపించకుండా అక్కడ ఉన్న చక్కటి సంగీతాన్ని, అక్కడ
ప్రేమను ఆప్యాయతను చూపించండి. ఒక్క రొట్టె ఉన్నా కూడా, మరి కొంత గంజి ఉన్నా కూడా దాన్ని షేర్ చేసుకొని తినే సంస్కృతి మా రాయలసీమ వాళ్ళది. తినడానికి కూరగాయలు పండవు, అయినా గొడ్డు కారం వేసుకొని తింటున్నా దాన్ని కూడా షేర్ చేసుకొని నీళ్లు తాగి బతికి మరి ఎంతో విలువైన జీవితాన్ని గడుపుతున్న రాయలసీమ ప్రజలను మరొక్కసారి మీరు దయచేసి హింసించకుండా సినీ పరిశ్రమ ముందు చూపుతో భవిష్యత్తులో వ్యవహరించాలని కోరుతూ, మరి ఆ విధంగా కాకుండా హింసాత్మకమైన సినిమాలు తీసేసి అక్కడ పరిశ్రమలు రాకుండా, మరి ఉద్యోగాలు లేకుండా, మరి కాంట్రాక్టులు ఎవరు చేయకుండా చేసే సిస్టాన్ని మరి మేము వ్యతిరేకిస్తున్నాము. ఇకపైన అట్లాంటి సినిమాలు తీయకూడదని మేము సినీ పరిశ్రమను కోరుతున్నాము. హీరో హీరోయిన్లను కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఇట్లాంటి ఫ్యాక్షన్ సినిమాలను మీరు ఒప్పుకోవద్దండి. నిర్మాతలారా, దయచేసి పెట్టుబడులను మా రాయలసీమ ఫ్యాక్షనిజం మీద పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. డైరెక్టర్లారా, మీకు మరొక్కసారి విన్నవించుకుంటున్నాము, దయచేసి మీరు ఇట్లాంటి సినిమాలు తీయించడానికి కృషి చేయొద్దండి. మీ యొక్క లాభాల కోసమని, మీ యొక్క హిట్ల కోసమని మమ్మల్ని నాశనం చేయొద్దని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు నక్కలమిట శ్రీనివాసులు, సామాజిక ఉద్యమకారుణ్ణి. రాయలసీమ రైతు బిడ్డగా, ఒక నిరుద్యోగిగా మాట్లాడుతున్నా. నాకు 30 ఏండ్లు సార్, నాది MBA అయిపోయింది, 30 ఏండ్లు ఉన్నాయి. ఇంతవరకు ఈ సినిమాల్లో చూసినట్లుగా బాంబులు చూపించారు. నాకు దాదాపుగా ఒక 20 ఏండ్లప్పటి నుంచి కూడా సినిమాలు చూస్తూ ఉన్నా. ఆ 20 ఏండ్లప్పటి నుంచి వచ్చిన సినిమాల్లో, రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో చాలా చోట్ల బాంబులు ఇస్తున్నారు, పేలిపోయినాయి, కత్తులు పట్టుకొని నరికినారు, ఇవన్నీ చేసినారు. కానీ నేను, నాకు 30 సంవత్సరాలు ఇప్పుడు, అదే ప్రాంతంలోనే పల్లెటూరులో పుట్టినటువంటి వాణ్ణి నేను. ఇప్పటి వరకు ఒక బాంబు ఎట్లా ఉంటుందో కూడా చూడలే నేను. మరి ఏ విధంగా మీరు రాయలసీమ అంత ఫ్యాక్చర్ అని చెప్పి, అంటే అక్కడ పుట్టినోడినిగా, అక్కడ పెరిగినోడినిగా, అక్కడ చదువుకున్నవాడినిగా, అక్కడ తిరుగుతున్న వాణిగా నేను చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా ఇంతవరకు నేను బాంబు అనేది ఎట్లా ఉంటుందో కూడా తెలియదు నాకు. రాయలసీమ బిడ్డగా, మరి నేను అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నాకే తెలియనప్పుడు ఈ సినిమాలను చూసి తెలుసుకునేటువంటి పరిస్థితి మాకు వచ్చింది. మరి బయట వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు దాదాపుగా 100,000 మంది నిరుద్యోగులు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఎలు, పీజీలు అయిపోయి ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు పోయి వలస పోయి బ్రతుకుతూ ఉన్నారు. రాయలసీమలో కనీసం ఉపాధి పొందే పరిశ్రమ ఒకటైనా ఉందంటే, ఉపాధినిచ్చే పరిశ్రమ ఒకటైనా ఉందంటే ఒకటి కూడా రాకుంది. ఎందుకంటే అక్కడ బాంబులు ఇసురుకుంటారు, అక్కడ కత్తులు పట్టుకుని నరుకుతారు, అక్కడ పెద్ద ఫ్యాక్షన్ ఉంది అని చెప్పి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ, అది ఎక్కడైనా కావచ్చు, అది హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, విజయవాడ కావచ్చు, రాయలసీమ కావచ్చు. రాయలసీమలో ఏమో ఫ్యాక్షన్ అని పేరు పెట్టారు, విజయవాడలో ఏమో రౌడీలు, బెజవాడ రౌడీలు అని పేరు పెట్టారు, హైదరాబాద్లో ఇంకో రకం, ముంబైలో ఇంకో రకం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ జరిగేది అది ఎక్కడైనా జరుగుతుండొచ్చు, అది రాయలసీమలో కూడా అది 1-2% మాత్రమే జరిగింది. ఇది ఏ తల్లిదండ్రులు కొడుకుల్ని ఫ్యాక్షనిజంలో ఫ్యాక్షన్లు ప్రోత్సహించరు. అట్లాంటిది ఈ ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి సినిమాలో, ఇప్పుడు వచ్చినటువంటి NTR సినిమాలో, అరవింద సమేత సినిమాలో, తండ్రి కొడుకుని ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నట్టు, నువ్వు పోయి వాడిని చంపుకొని రాపో, లేకపోతే తండ్రే కొడుకుని చంపుతున్నట్టుగా ఈ విధంగా చూపించడం అంటే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అది మా బతుకుల మీద పడుతుంది. అది మీకు సినిమాలాగా చూపించవచ్చు కానీ మా బతుకుల మీద పడుతుంది. అది ఏ విధంగా అంటే, ఎవరు కూడా ముందుకొచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టేదానికి ఆస్కారం లేకుండా ఈ సినీ పరిశ్రమ, ఈ రాయలసీమపై వివక్షనో మళ్ళీ కక్షణాలనో ఏమనాలో తెలియదు కానీ, అంత దరిద్రంగా చూపిస్తూ మమ్మల్ని, మా బతుకులకు భరోసా లేకుండా పోయింది. మీరు ఇంకా దొరికే గంజినీళ్ళు కూడా మాకు దొరకనట్టు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మీరు, రాయలసీమ మొత్తం ఫ్యాక్షన్ లేదు, 1-2% అది జరిగింది, అది కూడా ఇప్పుడు ఎక్కడా కూడా లేకుండా పోయింది. అది గొడవలు అనేది, ఆ గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్యన, రెండు కుటుంబాల మధ్యన జరిగిన గొడవలు మాత్రమే అవి. అవి మొత్తం రాయలసీమ మొత్తం మీద రుద్దొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి
రాయలసీమ కరువు, రాయలసీమ నిరుద్యోగులు, రాయలసీమ రైతుల ఆత్మహత్యలు, ఇటువంటి వాటి మీద మీరు చూపించండి. రాయలసీమ అభివృద్ధి చెందడానికి మీ వంతుగా మీరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా మేము ఈ సినీ పరిశ్రమను విన్నవిస్తున్నాం. జై రాయలసీమ. ఏం లేదు సార్, ఈ సినిమాలో ఈ నేల కత్తి పట్టమంటుంది నిన్ను, లేదంటే ఈ రాయలసీమ మీ కత్తి పట్టడంలో నరకడంలో మీ డిఎన్ఏలో ఉంది అనే పదాలు, అంటే మా డిఎన్ఏలో ఎక్కడ లేవు మరి మా డిఎన్ఏలో. అవును సార్, ఎన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా మీద ఒకటే మేము చెప్పడం లేదు. ఈ సంస్కృతి అంటే ఈ దాడి రాను రాను ఇంకా పెరుగుతా ఉంది, రాను రాను ఈ దాడి ఇంకా పెరుగుతా ఉంది. ఈ బతుకుల మీద, మా బతుకుల మీద పడుతుంది ఈ దెబ్బ. అది చూపించడం ఏంటి అంటే అక్కడ సంస్కృతి అక్కడ లేనప్పుడు అట్లా చూపించి కల్పితం చేసి ఫైనల్ గా ఎట్లుందంటే, మీరు చెప్పేది ఎట్లుందంటే, నువ్వు ఒక దొంగవి లాస్ట్ కి నువ్వు దొంగతనం చేయకూడదు, ఇట్లుండాలా ఇట్లా బతకాలని చెప్పినట్టు. అసలు దొంగనే కాదు ఆడ, ఆడ దొంగనే కాదు, నువ్వు దొంగవి అని చెప్పి లాస్ట్ కి దొంగ కాదని చూపిస్తే ఏం ఏం ప్రయోజనం సార్ అట్లా. పాత్రికేయులందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాము. నా పేరు జలంసేను, రాయలసీమ యూత్ ఫ్రంట్ అధ్యక్షులు. హైదరాబాద్కి రావడానికి కారణం మరి రాయలసీమ సంఘాలందరం, ఎందుకంటే మొట్టమొదటిగా చలనచిత్ర పరిశ్రమకి దండాలు పెట్టి వచ్చామన్నమాట. ఇక్కడ మాకి దండాలు పెట్టి మేము ఏం తెలియజేస్తున్నామంటే, అరవింద సమేత సినిమాలో ఉన్నటువంటి రాయలసీమ మీద ఉన్నటువంటి వివక్షతో చూపించినటువంటి కొన్ని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ సన్నివేశాలు ఇది ప్రథమం కాదు, గతంలో కూడా జరిగాయి. కానీ ఈ రోజు రావడానికి కారణం ఏమిటంటే, ఆ గతానికి నేటికి రాయలసీమలో చాలా తేడా ఉంది. విద్యావంతులు పెరిగారు, చదువుకుంటున్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఈ రోజు 8వ తరగతి 9వ తరగతి 7వ తరగతి చదువుతున్న పిల్లలకి గతంలో జరిగినటువంటి రాజా ఈ యొక్క ఫ్యాక్షన్లు, కత్తులు, నరకడాలు వాళ్ళకి తెలియవండి, మర్చిపోయారు. మేము మా పిల్లలకి చెప్పుకోవట్లే, ఇందులో మా తమ్ముడికి చెప్పుకోవట్లే, నా చెల్లెలకి చెప్పుకోవట్లే, ఇంకా చిన్నపిల్లలు ఇప్పుడు ఎల్కేజీ నుంచే చదువుతున్న పిల్లలకి భవిష్యత్తులో ఇవి తెలియకూడదు. సమాజం మారాలన్నప్పుడు సమాజాన్ని మార్చడానికి ముందుకు రావాలి మేధావులు అనే వాళ్ళు. సమాజం మారాలని కోరుకుంటూ సమాజంలో జరిగినటువంటి ఏదైతే హింస ఉందో దాన్ని మళ్ళీ మా పిల్లల మీద రుద్దడానికి మీకు బిజినెస్, మీకు వ్యాపారం చేసుకోగలిగితే ఈ సినిమా మీద చెప్తే మేము చెప్తాం రాయలసీమలో నువ్వేం సినిమాలు చేయాలనో. మరి త్రివిక్రమ్ గారిని ఉద్దేశించి చెప్పట్లే, అంటే త్రివిక్రమ్ ఏం పెద్ద డైరెక్టర్ మేమైతే అనుకోవట్లే, ఎందుకంటే చాలామంది పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. మా బి నాగిరెడ్డి గారు ఉన్న రాయలసీమ నుంచి వచ్చారు. మరి దాదా సాహెబ్ బాలుగా రాయలసీమకు సంబంధించిన డైరెక్టర్ గారు మొట్టమొదటిగా రాయలసీమకు సంబంధించిన వారికి వచ్చింది. మరి త్రివిక్రమ్ ఆయనకన్నా పెద్ద డైరెక్టర్ మేమైతే భావించట్లేదు. కానీ ఇంకో చెప్తున్నాం, మేము రాయలసీమకు సంబంధించిన అంశాల మీద మీకు ఫ్యాక్షన్ ఒకటి సినిమా ఉందని చెప్తున్నారు, మేము చెప్తా ఉన్నాం. మరి అక్కడ ఫిల్మ్ స్టూడియోలు కట్టండి. ఈరోజు బాలకృష్ణ గారు అక్కడ కడుతున్నారు, రాయలసీమ హిందూపురంలోనే గెలుస్తాడు ఆయన. ఆయన వచ్చేసి ఇంకో చోట కోస్తాలో కడుతున్నారు. తర్వాత ఇంకోరు కూడా మొన్న రీసెంట్గా వాళ్ళ పేర్లను అవసరం, వాళ్ళు కూడా అక్కడ స్టూడియో కడతా ఉన్నారు. మరి మీరు ఇక్కడ తెలంగాణలో ఉంటారు, అక్కడ కోస్తాలో ఉంటారు, సినిమాలు తీస్తారు, స్టూడియోలు కట్టుకుంటున్నారు. రాయలసీమలో మేము రెవెన్యూ కట్టి మీ సినిమాలు చూడాలా? మీ సినిమాలు చూసినట్టు మమ్మల్ని హింసించేటట్టు, మా యొక్క హింసను మీరు ప్రేరేపించేటట్టు సినిమాలు తీసినా మేము చెప్తే మళ్ళీ సమాజంలో మీకు పెద్ద బాధ. రాయలసీమకు సంబంధించిన పరిస్థితుల్లో మీరు ఏవైతే ఫిల్మ్ స్టూడియోలో, మరి అక్కడ రాక్ హిల్స్ కాడికి ప్రతి ఒక్కరు వస్తున్నారు సినిమా కోసం, కొండగడి బుర్జి కాడికి వస్తూ ఉన్నారు, మరి తలకోనకు పోతూ ఉన్నారు. మరి గతంలో తిరుపతిలోనే చాలా సినిమాలు జరిగినాయి, రాజేంద్ర ప్రసాద్ గారు దగ్గర దగ్గర 60 సినిమాలు షూటింగ్లు జరిగాయి. అక్కడ ఎవరికైనా సినిమా అది హిట్ కావాలంటే కర్నూలు సెంటిమెంట్ ఉంది, రాయలసీమ సెంటిమెంట్ ఉంది, రండి రాక్ స్టూడియో ఉంది మా దగ్గర, రాక్ గార్డెన్ ఉంది, స్టూడియో కట్టండి. మేము కూడా కథలో వేసి స్టూడియోలో మొక్కలు కట్ చేసుకుంటాం, గార్డెన్ డిజైన్ చేసుకుంటాం, స్టూడియోలో ఫ్లోర్లు క్లీన్ చేసుకుంటాం. మేము కూడా ఇట్లాంటి మా పిల్లలు ఇలాంటి కెమెరాలు నేర్చుకుంటారు, మా పిల్లలు కూడా స్ట్రిప్ రైడింగ్ నేర్చుకుంటారు. అంటే కళ మీకు పక్క పోవాలా, మా హింస ఆడ ఉండాలా? కానీ మా హింసను తీస్తే మీరు సినిమాలు తీస్తున్నారని మేము మాట్లాడితే తప్పైపోతుంది. రండి సినిమాలు ఇప్పుడు మా యొక్క ఎర్రచందనమంతా కొట్టుకపోతున్నారు అక్కడ శేషాచలం అడవుల్లో, మీడియా మిత్రులు అందరికీ మీకు తెలిసినదే, దాని మీద ఒక సినిమా తీయండి. ఏ విధంగా ఎర్రచందనం రాయలసీమ తరలించకపోతుంది, ప్రభుత్వం దాన్ని ఏ విధంగా వాడుతుంది, లేదంటే మిగతా వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారని తీ సినిమాలు తీయండి. లేదంటే మీరు త్రివిక్రమ్ గారికి వాళ్ళు అందరూ చెప్తా ఉన్నాం, ఈ గత 2 నెలల నుంచి మాకు పంటలు లేవు, వర్షాలు లేవు, మీరు సినిమాలలో షాట్లు తీస్తుంటారు కదా, రాయలసీమది హెలికాప్టర్ షాట్లు తీయండి. వచ్చి మీరు పైనుంచి హెలికాప్టర్ తీస్తే, షాట్లు తీస్తే కింద కనిపిస్తుంది మా నేల ఎట్లుందని పరిస్థితి, అప్పుడు మాట్లాడండి. మేము నిజాలు మాట్లాడుతున్నాం, మా అబద్ధాలు మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద డ్రోన్లు, పెద్ద పెద్ద హెలికాప్టర్ షాట్లు వచ్చాయి కదా, దాని నుంచి తీయండి. లేదనుకోండి మా పేపర్ మిల్లు మూసారు, రాయలసీమలో వెదురు బాగా పండుతుంది నల్లమల ఫారెస్ట్లా,
పేపర్ మిల్లు ఉండవు. మా పేపర్ మిల్లు ఎందుకు పోయింది? రకరకాల కాన్సెప్ట్లు పట్టుకొని సినిమాలు తీస్తున్నారు కదా. మా పేపర్ మిల్లు మూతబడింది, పేపర్ మిల్లు తీయడానికి సినిమా తీయండి. ఒక హీరోని సృష్టించి పేపర్ మిల్లు పలానా విలన్ మూసినాడు, పలానా విలన్ పలానా హీరో పేపర్ మిల్లు తెరిపిస్తున్నాడు, సినిమా తీయండి. మా చక్కెర ఫ్యాక్టరీలు మూసుకపోయినాయి రాయలసీమలో, మాకు చెరుకు పండుతుంది, సినిమా తీయాలి. కొందరు విలన్లు చక్కెర ఫ్యాక్టరీ మూపించినారు, కొందరు హీరోలు చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేపించినారు. దొరకవా? మాకు అడిగినాను. మేము ఇస్తాం స్టోరీలు, మేము ఇస్తాం స్టోరీలు, కంపల్సరీగా స్టోరీలు, మీకు మంచి మంచి స్టోరీలు ఇస్తాం. మీరు ఫ్యాక్షన్ తీయకూడదని మేము చెప్పట్లేదు, కానీ మాకు పుండు మీద మళ్ళీ కారం చెల్లినట్టు ఇప్పుడిప్పుడు మా వాళ్ళు ఏదో చదువుకుంటుంటే ఆ చదువులకు డిస్టర్బెన్స్, ఈ యొక్క ఫ్యాక్షన్ సినిమాలు తెప్పించేసి అందరూ మళ్ళీ మేధావులు కూడా చెప్తారు, పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా మంచిగా చెడ్డ తొందరగా అట్రాక్టివ్ అవుతుందని. మరి అట్లాంటప్పుడు మరి మీకు తెలియాలి కదా, మా పిల్లలు కూడా మళ్ళీ దీనంతా మళ్ళీ రీకాల్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి తెలియపరుస్తున్నారు, మళ్ళీ ఆ యొక్క కోపతావాలను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ అంశాలు, సినిమా అక్కడే కదండి, చాలా అంశాలు ఉన్నాయి. బట్ ఈ సినిమాలో డిఎన్ఏలో, మా డిఎన్ఏలో వైలెంట్ ఉందని చెప్పడానికి అసలు నువ్వు మా ప్రాంతం వ్యక్తివి కాదు, ఎట్ట నీకు అర్థమైంది? నాకు అర్థం కదా, మాకే తెలియదు అట్లా మా డిఎన్ఏలో ఉంది అని. మా డిఎన్ఏలో మాకే తెలియకుండా మా ప్రాంతంలోనే కాదు, నువ్వు ఎట్ట నీకు, నీకెట్ట తెలుసు? ఇందాక మా నాయుడు గారు చెప్పారు, ఆయన 30 ఏళ్ళ జీవితం ఇంతవరకు బాంబే చూడలేదు ఆయన. మళ్ళీ మారుమూల గ్రామ ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తి రాయలసీమలో, ఇంతవరకు ఆయన బాంబే చూడలే. మాకే తెలుసు, నీకెట్ట తెలుస్తుంది? ఈ నెల కత్తి పట్టం ఉంటుంది, ఇవన్నీ ఎట్ట ఉంటాయంటే మనిషికి ఆల్రెడీ ఎమోషన్ పెంపించే సందర్భాలు కలగజేస్తాయి. కాబట్టి దయచేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సినిమాలు తీయండి, రాయలసీమలో స్టూడియోలో పెట్టండి, సినిమాలు తీయాల్సిన అవసరంలా. మేము వెల్కమ్ చెప్తున్నాం. మాకు దండే ల్యాండ్ ఉంది అక్కడ, అంత బంజర్ భూములు కదా మావన్నీ, పంటలు పండని భూములు దండు కూడా, ఎకరాలు ఎకరాలు ఖాళీ కలవన్నాయి. మీరు హ్యాపీగా అవచ్చు, స్టూడియోలు కట్టవచ్చు, ఈ గార్డెన్ మొక్కలకి పెద్ద పెద్ద నీళ్ళేమో అవసరం లేదు, మామూలుగా బాగానే పండుతాయి. మంచి మంచి రాళ్ళు ఉన్నాయి, మంచి మంచి ఇసుకలు ఉన్నాయి, మంచి మంచి స్టూడియో కట్టడానికి కనీసం ఒక 3,000 మంది ఉపాధి కల్పించడం మీకైతే మేము కాళ్ళ మీద పడి మొక్తాం సినిమా ఇండస్ట్రీ మొత్తానికి. కాబట్టి ఆ విధంగా మీరు కట్టవచ్చు. తర్వాత ఈ వలసల మీద సినిమాలు తీయండి, మీకు నోబెల్ అవార్డు వస్తుంది ఖచ్చితంగా. నోబెల్ అవార్డు రాకుంటే బల్లబుద్ధి చెప్తున్నాం. మీరు రాయలసీమ మీద సినిమా తీస్తే, డైరెక్టర్ ఎవరైనా వలసల మీద వస్తే ఖచ్చితంగా ఆస్కార్కి నామినేట్ అవుతుంది మేము చెప్తున్నాం. తీయండి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించండి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొట్టమొదటిగా సినిమా ఆడిచ్చిన డైరెక్టర్ రాయలసీమ డైరెక్టర్ బిఎన్ రెడ్డి. ఆయన చూసిన మల్లేశ్వరి సినిమా ఫస్ట్ మొట్టమొదటి ఆసియా దాటిపోయి మరి సినిమా ఆడింది, అమెరికా థియేటర్లో ఆడింది, అంతకన్నా గొప్ప డైరెక్టర్ త్రివిక్రమ్. అందరు గొప్ప గొప్ప అంటుంటే మాకేం అర్థం కావట్లేదు మరి, ఎందుకంటే మాకు ఇంతకుముందు సినిమాలు మాకు కూడా బాగున్నాయి. ఈ సినిమా మీద మేము ఆయన మీద బాధపడుతున్నాం, ఇంతకుముందు సినిమాలు మళ్ళీ డేస్ ఆడినాయి మాకు కూడా. త్రివిక్రమ్ గారు మాకెందుకు అభిమానం ఉండదు? అదే అండి చెప్తున్నాము. ఆ రోజులో నేను కూడా 8వ తరగతి 9వ తరగతి ఆ రోజు ఆ సినిమా చూసినందుకు నాకు వాయిలెన్స్ తెలుస్తుంది. ఈ రోజు మాకు అనిపిస్తుంది. అవును, కంపల్సరీగా హెచ్ఎం టీవీ వాళ్ళు మీ వాళ్ళే వచ్చారు కర్నూలు లంతగల సంతలో, దాన్ని కూడా క్వశ్చన్ చేశారు. పరాత్మ గారి మీద కుట్ర అనుకోని మీరు అనేదానికి మేమైతే సంబంధం కాదు, పొలిటీషియన్ కాదు. సార్ మీకు మాట సార్, రాజకీయ నాయకులకి సీఎం గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇక్కడనే కూర్చున్నటువంటి ఒక వ్యక్తి వెనకాల శ్రీమకృష్ణ గారు అని ఉన్నారు, చంద్రబాబు గారి గారు కూడా అడిగితే మాకు దక్కినది మాకు బాగుంది అంటే అరెస్టులు. తర్వాత మాకు పంటలు పండట్లేదు, నీళ్లు రావట్లేదు, రైన్ గన్లు ఇచ్చినప్పుడు కూడా మాకు రావట్లేదు, మాకు జరిగినది అరెస్టులు. మేమేం చెప్తున్నాము, ఇప్పుడు సినిమా కోసం వచ్చాం కాబట్టి సినిమా అనే పవర్ఫుల్ మీడియా, మాకున్నటువంటి సమస్యలను ఒక స్టోరీ రూపంలో మీరు ఆ విధంగా ప్రాపర్ కన్వే చేయండి అంటున్నాం. సార్ ఒక డైలాగ్ రెండు డైలాగులు కాదు సార్, సినిమా స్టార్టింగ్ లోనే రక్తపాతం కల్వట్ల కింద బాంబులు పెట్టి సార్ సార్ సినిమా స్టార్టింగ్ లోనే కల్వట్ల కింద బాంబులు పెట్టి చెప్పండి సార్ చెప్పండి సార్ సార్ ఆయన క్వశ్చన్ ఏదో అడుగుతా చాలు సార్, ఇది ఎక్కడ ఎవరి మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు,
ఒకటైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాం, మేము హీరో మీదనో ఈ డైరెక్టర్ మీదనో మా బాధ కాదు సార్, సినీ పరిశ్రమ మీద చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం సార్, ఇంకా తగ్గుతుందేమో, రాయలసీమ అంటే ఒక సాఫ్ట్ కారణంతో ఏదైనా సినిమా వస్తుందేమో అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం, అట్లాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు సార్, ఇంకా తప్పని పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చింది, మా కోపము మా బాధ కూడా డైరెక్టర్ మీద కాదు హీరో మీద కాదు, మా ప్రాంతంలో ఉన్న మహానుభావుల గురించి చూపించండి, స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తుల గురించి చూపించండి, ఈ రక్తపాతం అనేది మా రాయలసీమ డిఎన్ఏలో ఉందని చెప్పేసి మీరు అన్నారు కదా, రండి మా డిఎన్ఏ చెక్ చేస్తారా, మా డిఎన్ఏ చెక్ చేసుకుంటామంటే చెక్ చేసుకోండి, అవును సార్ మేము కూడా కాదు సార్ కాదు సార్, ఆ సినిమాకు డైలాగులు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అయితే వాటిని రాయలసీమ యాసలోకి చేంజ్ చేసింది మాత్రమే ఆయన. ఎవరు సార్ సార్? ఒకటి 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 సార్, ఈ సినిమా బాగలేదను చెప్పుకోవడానికి ప్రజా సంఘాలు కూడా ఈ సినిమాలో తను ఒక్కరు చెప్పిన దానికి రాయలసీమ మొత్తం మేమైతే ఆయన ఆయన విషయాన్ని ఒప్పుకోవాలన్న ఇదైతే లేదు, ఆయన పరిస్థితి ఏమో మాకు తెలియదు సార్, మేము ప్రజా సంఘాలుగా రాయలసీమ మీద జరుగుతున్నటువంటి వివక్షను ఖండిస్తా ఉన్నాం, మేము ఈ హీరోకి కానీ లేకపోతే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్ వారికి కానీ వ్యతిరేకులం కాదు, కేవలం ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా సరే భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా మరి ఇంతకుముందు గతంలో జరిగిన సినిమాలు అయితేనేమి మరి వాటి మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళనే కోరుతాం, అదే రకంగా భవిష్యత్తులో వచ్చే సినిమాలు కూడా రాయలసీమ మీద దయచేసి వివక్ష చూపించొద్దండి, అన్ని ప్రాంతాలతో ఎలాగైతే మరి రాయలసీమ కూడా ఒక భాగమో, మరి మేమేమైనా వేరే దేశాల్లో ఉన్నామా సార్? అప్పుడు మొట్టమొదట ఓకే సార్, అప్పుడు మొట్టమొదట ఒకటి సార్ ఒకటి ఒకటి మొట్టమొదట అప్పుడు కత్తి తీసుకొని ఆ నరుక్కోవడం ఎందుకు, వాటిని ఇట్లా ప్యాంటు పూసుకొని రెచ్చగొట్టే ధోరణిలో హీరోతో చేయించడం ఎందుకు, హీరో మారాలనుకున్నప్పుడు సార్ లాస్ట్ లో మంచి చెప్పినప్పుడు వీలలు రావట్లేదు సార్ సినిమాలో, ఎప్పుడైతే కత్తి ప్యాంటుకి పొడకు తీసుకుంటున్నాడో డిఎన్ఏ అప్పుడే వీలలు కొడుతున్నాయి, అంటే హ్యూమన్ సైకాలజికల్ మనిషి యొక్క ప్రభావం చెడు మీద ఉంటది, అలాంటప్పుడు లాస్ట్ క్లైమాక్స్ వీలలు కొడుతున్నట్టు ప్రేక్షకులను చూపండి, సినిమాటిక్ కాదనట్లేదు సార్, అందుకే రాయలసీమ పేర్లేమన్నారు సినిమాలో కర్నూలు కొండారెడ్డి గుడ్ కొమ్మదే కడప జిల్లా తగరకుంట అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి డైలాగులు ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు పులివెందుల పూల అంగడి కానించి కడప కోటిరెడ్డి సర్కిల్ కర్నూలు కొండారెడ్డి బుర్జి కానించి అనంతపురం టవర్ క్లాక్ బళ్ళారి గల్లో దాక్కున్నా బెలింగుహల్లో పనుకున్నా యారున్నా చంపుతా, అయ్యప్పంత మగోడ చంపేటోడు ఎవరున్నా రాయలసీమలో ఇంతవరకు నేనేం చూడలేదు, ఇంతవరకు అయితే అట్లా ఎక్కడా లేదు, నేను చెప్తున్నా అది రాయలసీమ పైన సినిమా తీశారు కనుక, రాయలసీమ పైన సినిమా తీశారు కనుక, అదే విధంగా నేను చెప్తా ఉన్నా ఈరోజు నా పేరు శ్రీమతికృష్ణ, రాయలసీమ విద్యార్థి సమైక్య, మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం అండ్ ఎంఏ హిస్టరీ, అదేవిధంగా రాయలసీమ వెనుక భర్తనం పైన మీ 6 నెలలు ప్రాజెక్ట్ వర్క్ చేశాం, దాదాపు 3,200 గ్రాముల పైన ఉన్నాయి రాయలసీమలో, అయితే నేను అడుగుతా ఉన్నా ఈరోజు త్రివిక్రమ్ గారు మీరు డైరెక్టర్ అయితే మీకు ఫ్లాప్లు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ పైన సినిమా ఎంచుకున్నారు తీశారు, అయితే మా నాయన కాలం పోయింది మా అబ్బా కాలం పోయింది అయిపోయా, 3,200 గ్రాములు ఉంటే 1% ఫ్యాక్షన్, దాన్ని ఈరోజు హైలైట్ చేసింది ఎవరు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, వైవి యూనివర్సిటీలో ఇదే ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం విజయవాడ అబ్బాయి రాస్తే సీటు 2015లో వచ్చింది, తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమన్నారంటే అరే అది కడపరా వెనక ముందు చూసుకొని కొడతారు నువ్వు గ్రూప్ 2 కోచింగ్ పోరా అని ఇదే హైదరాబాద్కి పంపించారు, మళ్ళీ 2016లో రాస్తే ఆంధ్ర యూనివర్సిటీలో రాలేదు, తర్వాత కడపలో ఉన్న ఎంసీజీలో సీట్ వచ్చింది తప్పక రావాల్సి వచ్చింది, ఫ్రెషర్స్ పాటలు అతను అంటున్నాడు మేము వెల్కమ్ ఇచ్చేటప్పుడు, అతను జూనియర్ బై సీనియర్ సార్, మా అమ్మ మా నాన్న చెప్తున్నట్టు ఇక్కడ లేదు సార్, ప్రశాంతంగా అన్నా తమ్ముడని పిలుచుకుంటా ఉన్నారు, మీ దాంట్లో ఉండింది పెడతారు మాకు, మేము ఎక్కడైనా బయటకు పోతే పలానోడు రూమ్లో లేడరా అన్నం తీసి పెడతారు చాలా బాగుంది సార్, అదే అరవై ఎంత చక్కగా చెప్పాడు విజయవాడ అబ్బాయి, అంటే ఆ ప్రభావం ఏంటి సినిమా, ఎస్ ఎస్ నిజంగా ఇంకా సుమోలు లేస్తున్నాయి, బాలకృష్ణ తోడలు కొడితే ట్రైన్లు ఎనికిపోతాయి,
మీసం తిప్పితే కత్తి పట్టుకుంటే 100 మందిని చక్క 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 నరుకుంటా పోతారు. ఉందా ఇది రాయలసీమలో? ఏ ఫ్యాక్షనిస్ట్ కూడా ఈ విధంగా చేయలేదు. ఒకసారి మీరు ఫ్యాక్షన్ పైన ఒకసారి రీసెర్చ్ చేయండి. లేదంటే మా ఇంటర్ రాని మేము కూడా చూపెడతాం. ఇంకా పెద్ద పెద్ద నడుదాం. 100 మందిని 60 మందిని ఉన్న చరిత్ర ఉన్నాయేమో. మేము ఈ సినిమాలో మేము కూడా చెప్తా ఉన్నాం. సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి వచ్చినప్పుడు, ఇంద్రసేనారెడ్డి సినిమా వచ్చినప్పుడు నేను 8th క్లాస్. సమరసింహారెడ్డి వచ్చింది, భరసింహారెడ్డి వచ్చింది, ఆదికేశ్వరరెడ్డి వచ్చింది. తర్వాత లాస్ట్కు చిరంజీవి హిట్టు కావాలంటే అనంతపురం జిల్లా కరువు కావాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవరెడ్డి నేను చెప్తా ఉన్నా. ఇదే త్రివిక్రమ్ గారికి, అయ్యా త్రివిక్రమ్ గారు మీరు మా నేరకు రాండి, రాయలసీమ జిల్లాకు రాండి, అనంతపురం తిరగండి, కడప తిరగండి, చిత్తూరు తిరగండి, కర్నూలు తిరగండి. వచ్చిన తర్వాత అక్కడ పరిశోధన చేసిన తర్వాత ఎస్ నిజంగా ఇలా ఉంది, యాక్సెప్ట్ చేస్తాం మేము యూనివర్సిటీ విద్యార్థులుగా. ఎస్ నువ్వు తీ సినిమా, నేను ఒప్పుకుంటా. అయ్యా లేదు, చచ్చిపోయింది అది, మా లాంటి వాళ్ళు చదువుకున్నాం. ఎస్ రాయలసీమను ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకోవాలా, నలిగిపోయాం మేము. 53లో రాజధాని కోల్పోయి నలిగిపోయాం. 56లో విశాలాంధ్ర తెలంగాణ తర్వాత 2014లో విడిపోయింది. విడిపోయిన తర్వాత కూడా నష్టపోయింది ఎవరంటే రాయలసీమ వాళ్ళు. అందుకే మేము త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, ఈ సినిమాలో ఈ నేల కూడా నేను కత్తిపట్టమంటుంది ఫస్ట్ డైలాగ్ తీశాను. ఇంకోటి ఏంటంటే ఏదైతే నువ్వు డైలాగ్ చెప్పించావో పులివెందుల అంగళ్ళు కానించి కడప కోటరెడ్డి సర్కిల్ వరకు, కర్నూలు కొండారెడ్డి బుర్జి కానించి అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్ వరకు, బళ్ళారి గన్లో దాక్కున్నా బెలం గుహలో దాక్కున్నా యాడను చంపేస్తా, చంపుతావా, ఈ డైలాగ్ తీసేయి. అదేవిధంగా మీ తాత బతినాడంటే, మీ తాత బతినాడంటే అదేదో డైలాగ్ ఉంది, మీ నాయన బట్టినా అంటే వారసత్వం, 10 దినాలు నువ్వు కత్తి పట్టావంటే అది లక్షణం, అది లక్షణమా? మరి అతను రావుగోపాల దగ్గర పోయినప్పుడు వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉందా అంటాడు, ఉందా మా డిఎన్ఏలో? మరి ఇట్లాంటి నేను ఫస్ట్ రోజు చెప్పాను సినిమాకి, ఇందాక చెప్పినట్టు మిత్రులు ఎక్కడైతే ఫ్యాక్షన్కు నరుక్కోవడము లేదంటే ఈ తొడగొట్టినప్పుడే వీళ్ళు పడుతున్నాయి కానీ మిగతా సందర్భాల్లో లేదు. నేను కూడా చెప్తున్నా, మలయాళ సినిమాలో శకిలా సినిమాలో మొత్తం అంతా చూపెట్టి లాస్ట్లో ఈ విధంగా పోతే ఏడ్స్ వస్తుందంటే ఎవడు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు సార్? ఆ యుద్ధమే లేదంటున్నావు ఇప్పుడు రాయలసీమలో, ఆ యుద్ధాన్ని సృష్టించొద్దు నువ్వు సినిమాలు తీసి. అసలు యుద్ధమే లేదు, అసలు రాయలసీమలో 34 సంవత్సరాల నుంచి యుద్ధమే లేదు. ఆ యుద్ధం గురించి మీరు మాట్లాడొద్దండి, ఆ యుద్ధం గురించి మీరు తీయద్దు అండి. ఎస్ నేను చెప్తా ఉన్నా సార్, నేను చెప్తా ఉన్నా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మీకు తెలుసు. జయశర్మిల తర్వాత అనంతపురం తక్కువ, ఇప్పుడు అనంతపురం అత్యల్ప వర్షపాతం జయశర్మిల తర్వాత మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో. నేను చెప్తున్నావు అంటే ఇదే ఎలాగో మీరు ఒక సినిమా తీశారు ఖైదీ నెంబర్ 150తో కరువు పైన. ఎస్ మీరు కరువు పైన తీయండి, ఈరోజు వలసల పైన తీయండి, నిరుద్యోగం. మీకు విషయం తెలుసా సార్, అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 428 రైతుల ఆత్మహత్యలు జరిగాయి, దీనిపైన సినిమాలు తీయండి. ఈరోజు మేము పీజీలు చేసి పిహెచ్లు చేసి ఎక్కడో బెంగళూరుకు పోతా ఉన్నాం, ఈ తెలంగాణ గడ్డకు వస్తున్నాం, అదేవిధంగా పక్కన చెన్నైకి పోతున్నాం, దీనిపైన సినిమాలు తీయండి. మీకు తెలుసా లేదో హైకోర్టు లాయర్ మేము వైవ్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు తెలుసా, సమరసింహారెడ్డి సినిమాలు వస్తే హైదరాబాద్లో మాకు రూమ్కి అద్దెలు ఇవ్వలేదు. ఇదే పరిస్థితి ఇప్పుడు విజయవాడ గుంటూరులో మాకు ఉంది. మీరు కడపన రూములు లేవు, మీరు కర్నూల రూములు లేవు, మీరు చిత్తూర రూములు లేవు, మీరు అనంతపుర రూములు లేవు. ఏదో అంత ఇంత తిరుపతి దేవుని పేరు చెప్తే మాది తిరుపతి సార్ అంటే అప్పుడు ఏదో కనుగురించి ఇండ్లు ఇస్తూ ఉన్నారు. ఎక్కడా సార్ మాకు? నేను చెప్తున్నా ఇక్కడ థామస్ మండ్రో నుంచి 1857 ముందు తర్వాత ఇప్పటి వరకు థామస్ మండ్రో కాలం నుంచి 25 కరువులు చూసింది రాయలసీమ. ఇప్పటి కొడుకు అదే కరువుతో ఉన్నాం, వలసలతో ఉన్నాం, నిరుద్యోగంతో ఉన్నాం, రైతుల ఆత్మహత్యలు ఉన్నాం, దీనిపైన సినిమాలు తీయండి. అదేవిధంగా ప్రపంచంలో 1857 సిపాయి తిరుగుబాటు ముందే ముత్తుకూరు గోడప్ప దాదాపు వారం రోజులు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి పోరాడాడు. ముత్తుకూరు గోడప్ప గురించి తీయండి, గులాం రసూల్ ఖాన్ గురించి తీయండి, అదేవిధంగా ఉయ్యాలపూడి నరసింహారెడ్డి గురించి తీయండి. అదేవిధంగా ఏదైతే మీరు ఈ రౌడీగా ఫ్యాక్షన్స్ ఇస్తూ ఉన్నారో వేమనా గురించి మీరు తీయలేరా? వేమనా గురించి, భక్తి కన్నప్ప గురించి మీరు తీయలేరా? బుడ్డా వెంగళరెడ్డి గురించి మీరు తీయలేరా? పేరు చెప్పుకుంటే 100 లిస్ట్ ఉంది. మరి ఇదే జవదేకర్ గారికి మేము పంపాం, ఒరిస్సా రాష్ట్రంలో కాదు మొదటి స్వాతంత్ర ఉద్యమం జరిగింది రాయలసీమలోని. మరి ఇలాంటి గడ్డలు మీరు ఇప్పటికి కూడా మేము మారాం కుక్కుర్తి కోసము 100,000 కోట్లు సంపాదించడానికి రాయలసీమ పైన సినిమాలు కావాలనా? రా నువ్వు రా, యూనివర్సిటీ విద్యార్థులు మేము తీసుకెళ్తాం, నువ్వు చేతిని అయితే రా తిరుగు రాయలసీమ ప్రాంతానికి. ఎక్కడో నీకు సెల్లులు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో బ్యాంకాంగ్లో స్టోరీలు రాసేది కాదు. రాయలసీమ గడ్డగా ఇంత సంగతి పెడతాం, ఇంత గంజి పోస్తాం, ఇంత రాగి ముద్ద పెడతాం. అదేవిధంగా అదే గొడ్డుకారం నేను జబ్బర్ సోమరు చూసా, ఫ్యాక్షన్ దూలా తీరింది, ఫ్యాక్షన్ గోలా తీరింది దూలా అని గొడ్డుకారంతో
అపేయం చేస్తారు. ఎస్, ఆ గొడ్డు కారం తింటాం, మా ఇంటికి వస్తే ఆ గొడ్డు కారమే పెడతాం, మాకు లేకపోయినా మా ఇంట్లో ఉండే సగం పెట్టే మాకు ఇస్తాం. మరి ఇదెలా కనపడదా, మా ప్రేమ ఆప్యాయత కనపడదా? ఎందుకు సార్ ఇంకా మమ్మల్ని ఈ విధంగా చిత్రీకరిస్తారు? సినీ ఇండస్ట్రీ ఏర్పడడానికి కారణం రాయలసీమ వాళ్ళు. అది మీ ఆంధ్ర కోస్తా వాళ్ళ పెత్తన ధరలకు వెళ్ళి ఈరోజు రాయలసీమ వాళ్ళకి దక్కకుండా చేశారు. హీరోలు మీరే, దాంట్లో హీరోయిన్లు మాత్రం రాయలసీమ వాళ్ళు ఉంటారు. రాయలసీమలో ఉన్న విలన్కు కూతురు ఉంటుంది, వారు విజయవాడ గుంటూరు నుంచి వస్తాడు, రాయలసీమలో ఉన్న విలన్ చేసి లాస్ట్కు హీరోయిన్ లేపకపోతాడు. ఇదే సార్ సినిమా. ఈ కథలు చూడండివా మేము సార్? వస్తుంది. అవును, అందరి ప్రాంతాల్లో అన్ని చేసుకొని మాకు వదిలిపెట్టారు సార్. ఇదే విజయవాడ గుంటూరులో కుల పిచ్చి గురించి తీయగలరా? ఫిలిం చాంబర్ కి వెళ్తాం, భవిష్యత్తులో ఫ్యాక్షన్ సినిమా సార్ చెప్తాం. త్రివిక్రమ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చేస్తాం. ఇన్నాళ్ళు మీరు అన్నారు కదా ఇన్ని రోజులు ఎందుకు రాలేదని, ఈ రోజు వచ్చాం, ఫిలిం చాంబర్ పోతాం, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళ కాలు కూడా పట్టుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి మమ్మల్ని ఫ్యాక్షన్ కి సంబంధించిన సినిమాలు కానీ తీసే పరిస్థితులు అంటే మాకు హీరో హీరో ఎవరు సంబంధం లే, సినిమా ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా సార్. త్రివిక్రమ్ నేను ఛాలెంజ్ చేస్తాను, రాయలసీమ ఫ్యాక్షన్ ఫిల్మ్ తీశారు కదా, ఇదే విజయవాడలో గుంటూరులో ఉన్న కులపిచ్చి గురించి అతను తీయగలడా? తీసి రిలీజ్ చేయగలడా విజయవాడ గుంటూరులో? త్రివిక్రమ్ కా దమ్ముందా? మేము ఎందుకంటే అరవింద సమేత తీయలేదు కదా సార్ వర్మ గారు. మేము త్రివిక్రమ్ గారు ఛాలెంజ్ చేస్తున్నాం. అదే వర్మ గారు కూడా అతనికి ఏదది కడప అంటే తిప్పేస్తే గడప, అది అమ్మతవరానికి పడక అన్నారు అయ్యప్ప కొడుక. దాన్ని కూడా ఖండించాం తిను అని మన్ను తీసుకు రాయలసీమ మన్నులో పోషం ఉంటది అని అక్కడ ఉన్న రాయలసీమ నుంచి పక్క రాయలసీమ మన్ను తినిపిస్తారు. రాయలసీమ నీళ్లు తాగితే రోషం వస్తుంది, మురికి నీళ్లు తాపిస్తారు. ఏ నవ్వులాట అయిపోతుందా రాయలసీమ అంటే? ఇండస్ట్రీలో అంతా ఇది అయిపోతుందా? ఇక వెండి తెర కాదు అంటే సిల్వర్ ఈ సిల్వర్ స్కీన్ మళ్ళీ దీనికి దానికి అన్ని అప్లికేబుల్ అది చిన్న తెర పెద్ద తెర రెండు ఆడుకుంటాయి రాయలసీమ గురించి. బుర్ద నీళ్ళు తాగితే రోషం వస్తుంది అంట, యా దిక్కుమాల రాసినాడు ఆ రైటింగ్. సరే ఏంటంటే మీ చేతులు ఎక్కేది ముఖ్యం ఏంటంటే చివరిగా ఎలాగూ ఈ సినిమాలు చూపించే విధంగా ఏదైతే తెలంగాణ విడిపోయిందో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వీళ్ళు ఇదే విధంగా మా మీద వ్యవస్థ కొనసాగుతాయి. ఎలాగూ విడిపోయిన తర్వాత అక్కడే రాజధాని, అక్కడే హైకోర్టు, అక్కడే ఎయిమ్స్, అక్కడే IIIT IIIT సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎక్కడో హిందూపూర్లో గెలిపించిన అయ్యప్ప క్యాన్సర్ హాస్పిటల్ కూడా మంగళగిరిలో పెట్టాడు, మరి ఎక్కడో గెలిపించిన తిరుపతి వాళ్ళ ఊర్లో ఓడిపోతే మా గడ్డ యాస్ రాయలసీమకు వచ్చానని చెప్పేసి ఆప్యాయత గెలిపించిన గడ్డ మా రాయలసీమకు ఏం చేయలే, మళ్ళీ ఇప్పుడు ఈ పోతున్నాడు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉందని పవన్ కళ్యాణ్ గారు. ఆయపకు తిక్కైతే ఉంది కానీ లెక్క అయితే లేదు. రాయలసీమ యువకులు మేల్కున్నారు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సినీ హీరోలు ఎవరు వచ్చినా వాళ్ళని నమ్మే పరిస్థితిలో రాయలసీమ యువత లేరు. మా నాయన చదువుకోలే, మా అయ్యప్ప చదువుకోలే, మేము చదువుకున్నాం, మేము పీజీలు చేసాం, పిహెచ్లు చేసాం, రాయలసీమ వెనక భారతనం పైన రీసెర్చ్ చేసాం. చాలామందికి తెలియదు ఇదేదో రాయలసీమలో వర్షాలు పడకపోతే పంటలు పడాను. ఎస్, రాయలసీమలో వర్షాలు పడకపోయినా ఉత్తర కర్ణాటకలో వర్షాలు పడితే మాకు నీళ్ళు వస్తాయి. మరి ఆ నీళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? శ్రీశైలం, నాగార్జున సాగర్, అక్కడ మూడు పంటలు, కొబ్బరి చెట్లు, రొయ్యల చెట్లు, రొయ్యల చెరువులు అన్ని చేస్తూ ఉన్నారు. మాకు ఒక పంటకు నీళ్ళు ఇవ్వండి, చెరకాయకి ఇవ్వరు, మరి నీళ్ళని తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు దేవి ఉమ్మా గారు 123 కిలోమీటర్లు కృష్ణానది ప్రవహిస్తుంది, రాయలసీమలో లేదంటారు అయ్యప్ప రా చూపెడతాను. రాయలసీమ సంఘాల వాళ్ళము, ఫిలిం చాంబర్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విషయాన్ని తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఫ్యాక్షన్ జోనర్ సినిమాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ పైన కూడా తీస్తే మరి కృష్ణ గారు చెప్పినట్టే భవిష్యత్తులో జరిగే పరిస్థితులు.